It's really beautiful. Thank you. శ్రీ, ఇంకా కోపం తగ్గలేదా? ఇదిగో కోల్డ్ కాఫీ. తాగు. శ్రీ, అక్కడ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు చూసా? ఆర్టిస్టా? అదిగో అక్కడ నించున్నాడు చూడు. అవును, దూరం నుంచి చూస్తే కోతి బొమ్మలాగా ఏదో పిచ్చి పిచ్చిగా గీస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు నిన్ను గీస్తున్నాడు. కాస్తనిస్తే చంకెక్కేస్తున్నావే. నిజమే శ్రీ, వాడు నీ బొమ్మ గీస్తున్నాడు. నన్ను ఎందుకు గీయాలి వాడు? వాళ్ళ ఇంట్లో దిష్టి బొమ్మడికాయ లేదనుకుంటా. ఇదో పాడే వచ్చేసాడు. మేడం, ముందుగా నన్ను క్షమించాలి. మిమ్మల్ని అడగకుండా మీ బొమ్మ గీస్తాను. హెవెల్ అరే, ఫోటో తీసినట్టే ఉంది. అవును, ఈ ఒరిజినల్ అంటే ఇదే బాగుంది. ఇక చాలే, నోరు మూసుకో. ప్రింట్ ఇస్తారా అండి? హ్యూమన్ ఎక్స్ప్రెషన్ అనే ఒక ఎగ్జిబిషన్ కోసం నేను రకరకాల బొమ్మలు గీస్తున్నాను. ఆ ఎగ్జిబిషన్ అవగానే నేనే మీ దగ్గరకు వచ్చి ఇస్తాను. ఓకే ఓకే, ఐ నీడ్ టు రివార్డ్ యూ. నువ్వు ఉండు, నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నన్నెందుకు ఇవ్వద్దన్నా? ఓ కళాకారుణ్ణి గౌరవించాలనుకున్నప్పుడు దొంగ సొమ్మ ఇవ్వకూడదు. అందుకే నా కష్టార్జితంలోంచి ఇచ్చాను. పర్వాలేదే సుజీ, ఇన్నాళ్ళు లోన్ ఎక్కడో దాక్కున్న బుద్ధుడు బయటకు వచ్చాడే. అవును శ్రీ, ఇప్పుడైనా మనిషిగా మారేందుకు ప్రయత్నించాలిగా. బర్గర్ నౌ. ఓకే. సడన్ గా ట్రైన్ ట్రావెల్, మనం మళ్ళీ పిక్ పాకెట్ మొదలు పెడుతున్నామా? షట్ అప్ డాలీ. వీడి వల్ల ఏ ప్రయోజనం లేదు, ఏ ఒక్క పని సరిగా చేయలేడు. ఎందుకైనా మంచిది, ఎప్పుడు వీడి మీద ఒక కన్నీసు. నేనేం చెప్తాను అది మాత్రం చేస్తే చాలు. ఇప్పటి నుంచి మీరిద్దరు మీ మైండ్ స్విచ్ ఆఫ్ చేసేయండి. మీ వల్ల నాకేం ప్రాబ్లం రాకూడదు. ఐ మై క్లియర్? Am I clear? Okay. Okay. Sir, ఇక్కడ ఏంటి సార్ పని? ఇక్కడ ఏదో తప్పు జరగబోతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? అదే ముందు కనిపెట్టాలి. తప్పు ఏంటనేది తర్వాత కనిపెట్టచ్చు. ఆ జఫాగడు ఫోన్ చేసి మొత్తం చెప్పకుండా పెట్టేశాడు. రైల్వే స్టేషన్కి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? వాడు మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ట్రైన్ సౌండ్ చిక్కు బుక్కు చిక్కు బుక్కు చిక్కు బుక్ అని వచ్చింది. దట్ ఈస్ రీబాన్ రీబాన్. ఫాలో మీ. ఏంటి ఈ జుట్టంతా రింగురింగులుగా ఉంది? పెద్ద మతలబుగాడై ఉంటాడు. అది లుక్ ఏం బాగాలేదే. ఈడెందుకు భుజం మీద పచ్చ పొడిపించుకున్నాడు? దీన్ని బట్టి ఏమైనా చెప్పదలుచుకుంటున్నాడా? ఈ బాండ్ పూర్కేం తట్టట్లేదే. తప్పదు, వీడిని ఫాలో అవుదాం. అరే, బడికెళ్ళే పిల్లలాగా ఎంత ప్రశాంతంగా శ్రద్ధగా బుద్ధిగా ఉన్నారో. వీళ్ళు ఓకే, కానీ వాళ్ళున్నారే. సార్ ఇక్కడేమైంది? ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. ఈ సమయంలోనే మన మైండ్ చురుగ్గా ఉండాలి. ఇక మీద మనం చేయాల్సింది చాలా ఉంది. అయితే మనం ఇంతవరకు ఏమీ చేయలేదా సార్? అయ్యో, నువ్వు నోరు మూసుకుని ఫాలో మీ. సార్, నా పేరు ఫీలోమి. ఏంటి ఫీలోమి? మరిచిపోతే ఒట్టు ఫాలో మీ.